हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। मन चैनल्लो नेनु तालकल पायसम चूपिस्तुन्नानंडी। इदी गोधुम पिंडितोनी चेस्तामु। इदी विनायक चवति पंडुग वच्चेस्तुंदि कदंडी। इंका विनायक चवति पंडुगकि मेमैते कंपल्सरीगा ई तालकल पायसम चेस्तानंडी। इदी गोधुम पिंडितोनी चेस्तानु। मामूलुगा पाल तालक अयिते बिय्य पिंडितोनी चेस्तां कदा, इदैते नेनु गोधुम पिंडितोनी। तेलंगाणलो स्पेषल् अंडी, कंपलसरी चेस्तारु ई पायसम विनायक चवतिकि अयिते। నేను ఒక చిన్న కప్ తీసుకున్నానండి, ఇంకా వీడియో కోసం కదా నేను తక్కువ చేస్తున్నాను। ఈ పిండిని మొత్తంగా చపాతి పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి। పిండిలా గట్టిగా తడుపుకోవాలండి, మెత్తగా తడపొద్దు, అసలు గట్టిగా ఉండాలి పిండి। అంతా ఇలా గట్టిగా కలిపేసి పెట్టేసుకోవాలి। ఈ పాయసం చాలా బాగుంటుందండి, కంపల్సరీ వినాయక చవితికి మాత్రం। వినాయకుడికి ఏం చేసినా చేయపోయినా ఈ ఉండ్రాళ్ళు ఈ పాయసం అయితే కంపల్సరీ చేస్తామండి। మీరు కూడా చేయండి, చాలా బాగుంది। ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తాను। ఇక ఇవి తాలకల్లాగా చేసుకుందామండి। అయితే మనం ఇలా చిన్న చిన్న ముద్ద తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్ద తీసేసుకొని మనం ఇలా పీట మీదైనా తాలకల్లాగా చేసుకోవచ్చండి। ఇలా సన్నగా చేసి మనం కట్ చేసుకోవచ్చు। ఇలా చేసి మనకు ఎంత కావాలంటే అంత సైజ్ లో కట్ చేసుకోవచ్చు। ఇట్లా ఇది కొంచెం లావుగానే ఉండాలండి, మరి సన్నగా చేయొద్దు, కొద్దిగా లావుగానే ఉండాలి। ఇలా చేసి ఇట్లా కట్ చేసుకో, ఇలా చేసుకుంటాము। చేసుకొని ఇలా చేతోనే చేస్తాం ఫాస్ట్ గా। ఇది చేసేటప్పుడు కాస్త పొడి పిండి జల్లాలండి వీటి మీద। ఇలా చేతోనే చేసేస్తామన్నమాట, అందరం కూర్చొని చేసేస్తాం ఇవి ఒకేసారి। మార్నింగ్ మనం పండగ రోజే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అలా మనం చేయలేము పొద్దున లేట్ అయిపోద్ది అనుకుంటే ముందు రోజైనా చేసి పెట్టుకోవచ్చండి। కొంచెం ఎండినట్టు అవుతాయి కానీ ఏం పర్వాలేదు, చేసేసుకోవచ్చు। మేము ఇలా చేతోని కూడా చేసేస్తామన్నమాట ఫాస్ట్గా, మాకు ఇలాగే బాగా అలవాటు। ఇంకా ఇప్పుడు టైం లేట్ అయిపోతుందనేసి అట్లా తాలకల్లాగా పీట మీద చేస్తున్నాం, కానీ లేకపోతే ఇలా సన్నగా ఇలా రెండు చేతులతోని చేసేస్తామన్నమాట। ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు। మళ్ళీ అన్నీ అయిపోయినాయండి, వీటికి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా పొడి పిండి జల్లి ఇలా చేసేసి మనం ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్నమాట। ఇంక ఇవన్నీ చేసేయడం అయిపోయిందండి, నెక్స్ట్ చూద్దాం। ఇంకా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి, డ్రై ఫ్రూట్స్ వేపుకుందానికి। ఇంకా ఎండు కొబ్బరి అండి, ఇది సన్నగా తరుపుకోవాలి, తురుమొద్దు, సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసినా వేయకపోయినా ఎండు కొబ్బరి మాత్రం వేయాలండి, చాలా బాగుంటుంది ఎండు కొబ్బరితోనే, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇంకా జీడిపప్పు, బాదాం కూడా వేసుకొని అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। ఇవి కొద్దిగా వేగాక కిస్మిస్ వేద్దాం। ఇంకా ఇవి కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేయించి వేపేసుకుంది। ఇవి ఇంకా కొద్దిగా కలర్ వచ్చాక ఆపేస్తున్నానండి, తీసేస్తున్నాను। స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి, బెల్లము ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను। ఈ బెల్లం కరిగించడం కోసమేనండి, నీళ్ళు ఎక్కువైనా పోసుకోవచ్చు ఏం పర్వాలేదు। మీరు తీపి ఇంకా తినాలనుకుంటే మన ఇష్టానుసారం వేసుకోవచ్చు। ఇంకా బెల్లం పక్కన స్టవ్ మీదకి మార్చేసానండి, ఇంకో గిన్నె తీసుకున్నాను, దీనికి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి। మనము చేసుకున్న తాలకలు మునగాలి, అన్ని నీళ్ళు తీసుకోవాలి మనం ఎన్ని ఎంత క్వాంటిటీ చేసుకుంటే అవి। నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం చేసుకున్న తాలకలు వేసేసి ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ కాస్త మందం గిన్నె, అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకోవాలండి। ఇలా మనకు నీళ్ళు ఎక్కువైనా నష్టం ఏం లేదు, అవి మనకు ఉడుకుతున్నాయో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇంకా ఇవన్నీ ఉడకనిద్దాం, ఇలా మీడియంలో పెట్టి మంట మూత కొంచెం ఇట్లా ఓరగా పెట్టాలండి, మొత్తం మూసేద్దు పొంగుతుంది। మధ్యలో ఒకసారి మనము ఈ తాలకలు ఉడికినాయా లేదా చెక్ చేసుకోవాలి, ఉడికిపోయినాయండి। ఇంకా మనం బెల్లము అదంతా వేసా కూడా ఇంకా వేడి ఉన్నంతసేపు ఉడుకుతూనే ఉంటాయి। ఇప్పుడు నేను గిన్నెలోకి 2 స్పూన్ల బియ్యపిండి తీసుకున్నానండి, ఈ బియ్యపిండిని మనము ఇలా వాటర్ పోసి కలుపుకోవాలి। గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కానీ బియ్యపిండి వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి, గోధుమ పిండి కొంచెం జిగురు అనిపిస్తుంది। ఇది పలచగా కలిపేసుకోవచ్చు, ఇదంతా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని
ఇందులో పోసేసుకోవాలి. ఇది పాయసం చిక్కదనం కోసం అండి. ఇంకేది కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికొచ్చాక బెల్లం వేద్దాం. ఇది ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనము కరిగించుకున్న బెల్లము వేసేసుకోవాలి. ఇలా వడగట్టుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది, అందుకని డైరెక్ట్ వేయకూడదండి బెల్లము. బెల్లం వేసి అంతా మనం కలిపేసి ఈ బెల్లం కూడా కొంచెం ఉడకనివ్వాలండి. మనకి పాయసం ఇప్పుడు పలచగా ఉన్నా కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి కూడా. ఇప్పుడే బెల్లం వేసాం కదా, కొద్దిగా ఉడకాలి కూడా. ఇంకా ఉడికిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో పాటు వేసేసేయచ్చు. అలాగే యాలకుల పొడి కూడా వేసేసి ఇంకా మనం స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు దీనికి పాలు ఏం అవసరం లేదండి. ఇంకా నెయ్యి కూడా నేను వేయించిందే జీడిపప్పు అది వేసిన వేయించిన నెయ్యి వేసాను కదా, ఇంక అంతే చాలు. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను. ఒక్క నిమిషం ఇలా ఉడకనిచ్చేసి ఇంకా స్టవ్ ఆపేస్తానండి. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ ఉంది కదా, మనం కొద్దిగా చల్లారాక కొద్దిగా చిక్క పడుతుందండి. ఇంతేనండి తెలంగాణ స్పెషల్ తాలకల పాయసము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ కూడా చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకా వేరే విధంగా ఏమైనా చేసినా కానీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంత టేస్టీ అంటే అంత టేస్టీ ఉంటుందండి. ఇంకా నేను వండేటప్పుడు నెయ్యి చాలా తక్కువ వాడే కదండి దీంట్లో. ఇప్పుడు చూపిస్తాను నేను ఈ పాయసంలో వండేటప్పుడు అయితే నెయ్యి ఎక్కువ ఏం వేయమండి. అసలు నెయ్యి తక్కువనే వేస్తాము మనం. ఇంకా అంతా తినే ముందు, పూజ అంతా అయిపోయినాక తినే ముందు, అప్పుడు ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు వేడివేడి పాలైనా పర్వాలేదు, చల్లటి పాలైనా సరే ఇలా పైన పోసేసుకోవాలి. పాలు పోసేసుకొని ఇలా కరిగించిన నెయ్యి వేసుకోవాలి. అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. అసలు మొత్తం గిన్నె మొత్తం నాకేస్తామన్నమాట, మిగిల్చాం. అసలు చాలా బాగుంటుంది. ఇది పాలు పోసుకోకపోయినా చాలా బాగుంటుందండి. అసలు పాలు వేసుకోకపోతేనే నాకు చాలా నచ్చుతుంది. కావాలనుకుంటే కొన్ని పాలు పోసుకొని తినొచ్చు. అసలు పాలు లేకపోతేనే ఈ స్వీటుకు చాలా రుచి. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.